हाई फ्रेंड्स वेलकम टू मा यूट्यूब चैनल फ्रेंड्स ईरोजु वीडियो वच्चेसी मन की कूलर मोटर उंटुंदी कदा सो ई कूलर मोटर की मन बुश्लु साफ्ट्स ए विधंगा चेंज चेयालो मीकु ई वीडियोलो चूपिस्तानु अयिते मुंदुगा मनं कूलर मोटर नी चेक चेसुकोवाली मन की इंदुलो वच्चेसी मन की रिवाइंडिंग उंटुंदी कदा मन बुश्लु साफ्ट चेंज चेसेटप्पुडु कंपल्सरीगा मुंदुल मनं ई वैरिंग चेक चेसुकोवाली सो मन की कूलर मोटर लो वच्चेसी मोत्तं नालुगु वैर्लु रेड वैट ब्लैक रेड वैट ब्लैक स्पीड कंट्रोल ब्लू कलर वे न्यूट्रल काबी मैं फर्स्ट आफ् आल वीट चेकदा सो मैं सिरीज़ पेक तरह इकड मोटर नीचे मन की वैरल कदा ब्लू वैर अने कामन अंत मन न्यूट्रल वैर यह कामन वैर मन सप्लाई पेकोनी विधा मन स्पीड कंट्रोल की चक्सकोवाली मूड स्पीड सप्लाई चूसुकोनी मनं ओपन चेसुकोवाली सो इप्पुडु ई मूडु स्पीड की मनकि सप्लाई अनेदि वस्तुंदि चूडंडि अदे विधंगा मनकि इक्कड कैपासिटर उंटुंदि कदा ई कैपासिटर कूडा मनं सप्लाई अनेदि चेक चेसुकोवाली सो ई कैपासिटर कूडा ओकसारि चेक चेसि चूद्दां सो कैपासिटर सप्लाई कूडा पर्फेक्ट गा उंदि काबट्टि मनकि रिवाइंडिंग अनेदि ओके అయితే ఇందులో మనకి కండెన్సర్ అనేది ఉంటుంది ఈ కండెన్సర్ వచ్చేసి 4MFT కండెన్సర్ ఈ కండెన్సర్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం సో కండెన్సర్ కూడా పర్ఫెక్ట్ గా పని చేస్తుంది అయితే ముందుగా మనం బుష్లు సాఫ్ట్ చేంజ్ చేసేటప్పుడు మన వైండింగ్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మనం బుసులు సాఫ్ట్ అనేది చేంజ్ చేయాలి సో మనకి కస్టమర్ కూలర్ మోటార్ తీసుకురావడం జరిగింది అయితే కస్టమర్ మధ్య మధ్యలో అది మోటార్ అనేది ఆగిపోతుంది అదే విధంగా సౌండ్ అనేది హమ్మింగ్ సౌండ్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఆ హమ్మింగ్ సౌండ్ అనేది ఎందుకు వస్తుందంటే మనం కూలర్ మోటార్ రన్నింగ్ లో కూడా ఫ్యాన్ ఆగిపోతుంది అంటే ఇక్కడ మనం చెక్ చేస్తే బుసులు సాఫ్ట్ ఫెయిల్ అయ్యాయి సో మన ఈ బుసులు సాఫ్ట్ అనేది మనం చేంజ్ చేద్దాం సో ఏ విధంగా చేంజ్ చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఆల్్రెడీ మనం ఇక్కడ స్టేట్స్ రాడ్లు ఉంటాయి కదా సో ఈ స్టేట్స్ మొత్తం మనం తీసేశాము తీసేసిన తర్వాత మనం కూలర్ మోటార్ ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రెండు కవర్స్ పైన కింద ఈ రెండు కవర్స్ మనం తీసేయాలి సో ఇది వచ్చేసి మనకి రివైండింగ్ చేసిన కోరు ఇది మాత్రం పర్ఫెక్ట్ గా ఓకే ఉంది కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది బుష్ సాఫ్ట్ చేంజ్ చేయాలి కాబట్టి దీని పక్కన పెట్టేసేద్దాం సో ఇప్పుడు మనం చేంజ్ చేయాల్సింది ఈ రాడ్ ఉంది కదా ఈ సాఫ్ట్ అనేది చేంజ్ చేయాలి అదే విధంగా ఇక్కడ బుష్లు ఉంటాయి ఈ బుష్లు కూడా మనం చేంజ్ చేయాలి అయితే మనకి ఈ బుష్లు ఈ సాఫ్ట్ కి మనకి మధ్యలో ఏమవుతుందంటే ప్లే ఉంటుంది ఆ ప్లే ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి కూలర్ మోటార్ రన్ అయ్యేటప్పుడు షేకింగ్ వచ్చేసి మనకి ఆగిపోవడం జరుగుతుంది సౌండ్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ బుష్లు మనం చేంజ్ చేద్దాం సో ఇప్పుడు మనం ఈ రోటర్ అనేది మనకి బయటికి ఓపెన్ చేయాలి సో ఈ విధంగా మనకి ఓపెన్ చేస్తుంటే మనకి ఈ రోటర్ అనేది బయటికి రావట్లేదు అయితే ఇక్కడ ఈ సాఫ్ట్ కి మొత్తం తుప్పు పట్టడం జరిగింది అందువల్ల మనకి ఈ రోటర్ అనేది బయటికి రావట్లేదు అయితే మనకి రఫ్ పేపర్ ఉంటుంది కదా ఆ రఫ్ పేపర్ తో మనం ఈ విధంగా రఫ్ చేస్తే మనకి రోటర్ అనేది బయటికి రావటం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం రఫ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకి సాఫ్ట్ అనేది సో ఈ విధంగా మనకి ఫ్రీగా బయటికి తీయాలి సాఫ్ట్ ని సో తీసేసిన తర్వాత మనం ఇక్కడ సాఫ్ట్ ఉంటుంది కదా సో ఈ సాఫ్ట్ కూడా అరిగిపోయింది ఈ అరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మోటార్ అనేది రన్ అవదు మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటది హమ్మింగ్ సౌండ్ అనేది వస్తుంది కాబట్టి మనం ఈ సాఫ్ట్ చేంజ్ చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ బుష్లు ఉంటాయి కదా ఈ బుష్లు చేంజ్ చేసుకోవాలి కూలర్ మోటార్ కు వచ్చేసి రెండు బుష్లు ఉంటాయి కింద పైన ఈ రెండు బుష్లు మనం ఓపెన్ చేసి చేంజ్ చేయాలి ఓపెన్ చేయాలో చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి బుష్లు ఉంటాయి కదా ఈ బుష్లకి మనకి కవర్స్ అనేవి ఉంటాయి ఈ కవర్స్ మనం ఓపెన్ చేయాలి ఇక్కడ వచ్చేసి మనకి రివెట్స్ ఉంటాయి
మొత్తం ఆరు రిపీట్స్ ఉంటాయి. ఈ ఆరు రిపీట్స్ మనం ఓపెన్ చేసి కవర్ అనేది తీసి మనం బుష్ అనేది చేంజ్ చేయాలి. సో ఈ రిపీట్స్ అనేది మనం ఏ విధంగా ఓపెన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చైనా మైక్ ఉంటుంది కదా, ఈ చైనా మైక్తో మనం ఇక్కడ రిపీట్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో మన రిపీట్స్ అన్నీ ఓపెన్ చేశాము. ఓపెన్ చేసిన తర్వాత మనం వీటిపైన కవర్స్ ఉంటాయి కదా, ఈ కవర్స్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ స్ప్రింగ్ ఉంటుంది, సో దాని కింద మనకి ఈ బుష్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి బుష్ ప్రాబ్లమ్స్. సో మనం ఈ బుష్లు అనేది చేంజ్ చేద్దాం. మీరు ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూశారు కదా, ఇలానే సేమ్ రెండో కవర్ కూడా ఉంటుంది, అది కూడా సేమ్ అదేవిధంగా మీరు ఓపెన్ చేసుకోండి. రెండు ఒకటే సేమ్ ప్రాసెస్. ఓకే, చూశారు కదా సాఫ్ట్ ఓపెన్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం కొత్త సాఫ్ట్ ఈ బుషులు తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో వచ్చేసి మనకి రెండు రకాల బుషులు అనేవి ఉంటాయి. ఇందులో వచ్చేసి మెటల్ బుష్ ఉంటాయి, కాపర్ బుషులు ఉంటాయి. అదేవిధంగా మనం సాఫ్ట్ మనం కొత్త సాఫ్ట్ బుషులు తీసుకొచ్చే ముందు మనం ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు మరీ లూజ్ ఉండకూడదు, మరీ టైట్ ఉండకూడదు. ఎందుకంటే మనం ఒక సాఫ్ట్కి మనం ఈ విధంగా బుష్ అనేది ఎక్కించిన తర్వాత ఇట్లా మనం షేక్ చేసి చూడాలి. చూసినప్పుడు మనకి ప్లే అనేది ఉండకూడదు, అప్పుడు మనం ఈ బుషులు అనేది కరెక్ట్గా చూసుకొని మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం సాఫ్ట్ అనేది ఏ విధంగా ఎక్కియాలో చూద్దాం. మనం ఇప్పుడు దీన్ని ఎక్కించే ముందర ఇక్కడ మనం ఐరన్ మీద పెట్టామనుకోండి, ఇక్కడ మనకి వెడల్పై మనకి బుష్ అనేది ఎక్కదు. కాబట్టి మనం ఏదైనా చెక్క ఉంటుంది కదా, ఆ చెక్క సపోర్ట్ తీసుకొని మనం మన సో చూస్తున్నారు కదా, ఇందాక మీకు చూపించాను కదా సాఫ్ట్ మధ్యలో లైన్స్, కరెక్ట్గా ఆ లైన్స్ దగ్గర మనం ఈ రోటర్ అనేది కూర్చోబెట్టాలి. సో చూశారు కదా, ఈ విధంగా మనం సాఫ్ట్ అనేది రోటర్లో కూర్చోబెట్టాలి. ఇందాక మనం బుషులు ఓపెన్ చేసాం కదా, ఇందాక ఏ విధంగా ఓపెన్ చేశారో సేమ్ అదేవిధంగా మనం ఈ బుషులు అక్కడ సెట్ చేసుకోవాలి. పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోను. మనకి ఈ స్ప్రింగ్ అనేది పెట్టుకోవాలి. సో మనకి స్ప్రింగ్ ఎందుకంటే మనకి ఈ బుష్ ఉంది కదా, ఈ బుష్కి మనకి ఫుల్ సిట్టింగ్ అవ్వటానికి మనం ఈ స్ప్రింగ్ అనేది యూజ్ చేస్తాము. ఈ స్ప్రింగ్ లేకపోతే మనకి బుష్ అనేది ఎట్లా మనకి కదులుతుంది, అప్పుడు మనకి మోటార్ అనేది తిరగదు. కాబట్టి ఈ స్ప్రింగ్ అనేది మనం తప్పకుండా పెట్టాలి. అదేవిధంగా దీనిపైన మనం ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ ఈ విధంగా కూర్చోబెట్టాలి. పెట్టి చేయాలి. చూసారు కదా, ఇందాక మనకి ఇక్కడ ఆరు హోల్స్ ఉన్నాయి కదా, ఈ ఆరు హోల్స్లో మనకి ఈ రిపీట్స్ అనేది ఇలా సెట్ చేసుకొని ఇట్లా ఇప్పుడు నేను ఏ విధంగా బుష్ పెట్టి
రివిట్స్ ఏ విధంగా ఎక్కించానో అదే విధంగా నెక్స్ట్ చెప్పులో కూడా సేమ్ అదే యాస్టీజ్గా మనం ఎక్కించుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఈ రెండు కవర్స్కి బుషులు ఏ విధంగా ఎక్కించామో చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి కూలర్ మోటారు ఏ విధంగా సెట్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మనకి పై కవర్ ఎక్కించేటప్పుడు మనకి ఇక్కడ రెండు హోల్స్ ఉంటాయి. ఈ రెండు హోల్స్లో మనం ఈ వైర్లు అనేవి తీసుకోవాలి. మనం ఈ విధంగా కవర్ కింద కూర్చోబెట్టిన తర్వాత మనకి సాఫ్ట్ ఉంటుంది కదా, ఈ సాఫ్ట్ దగ్గర వచ్చేసి మనకి ఇక్కడ మనకి ప్లాస్టిక్ బుషులు ఉంటాయి, అవి ఇక్కడ మనం పెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఫ్రంట్ సైడ్ కూడా పెట్టుకోవాలి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసుకోవాలి బుషులు. సో ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి సాఫ్ట్ కూడా లైట్గా ఆయిల్ వేసుకుందాం. సో మనకి ఇక్కడ వాచర్స్ ఉన్నాయి కదా, ఈ వాచర్స్ కంపల్సరీ వేయాలి. ఎందుకంటే మనకి పైకి కిందకి ప్లే ఉంటుంది కాబట్టి మనం ఎంతవరకు వాచర్స్ కావాలో అంతవరకు. మనం ఇక్కడ రోటర్ స్టేటర్ ఉంటుంది కదా, సో ఈ స్టేటర్ మధ్యలో మనకి రోటర్ కరెక్ట్ లెవెల్ ఉండాలి. సో ఆ లెవెల్ చూసుకొని మనం ఇక్కడ వాచర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసి మనకి పైన కూడా రెండు వాచర్స్ వేసుకుందాం. అంటే ముందర మనం పై కవర్ పెట్టి చూద్దాం. మనకి వాచర్స్ పెట్టాలి అనుకుంటే పెడదాం, మనకు ఆ ప్లే ఉంటుంది కదా. సో ఇలా పైకి కిందకి ప్లే చూసుకొని దాన్ని బట్టి మనం ఇక్కడ వాచర్ అనేది వేసుకుందాము. ముందర ఒకసారి పై కవర్ పెట్టి చూద్దాం. చూసారు కదా, మనం ఈ విధంగా మనం కూలర్ మోటార్ సెట్ చేసిన తర్వాత ఇందాక మనం వాచర్ వేసాం కదా, సో ఆ వాచర్ మనం అడ్జస్ట్ ప్రకారం వేసుకోవాలి. మనం సాఫ్ట్ ఉంటుంది కదా, ఈ సాఫ్ట్ పైకి కిందకి ప్లే అనేది ఉండాలి. ఎందుకంటే ఒక వాచరు టూ వాచర్స్ మంద మనకి ప్లే అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనం ఈ స్టేట్ ఈ స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్క్రూ టు స్క్రూస్ టైట్ చేసేటప్పుడు మనకి ఇంకా టైట్ అవుతుంది. కాబట్టి మనకు టూ వాచర్స్ మనకి ప్లే ఉంచుకుంటే మనకి స్క్రూలు టైట్ చేసేటప్పుడు కూడా మనకి ఇబ్బంది లేకుండా మనకి ఫ్రీగా ఉంటుంది. కంపల్సరీ మనం ఒక టూ వాచర్స్ అనేది మనకి ఈ విధంగా ప్లే ఉందో లేదో ఇట్లా ఊపి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ హోల్స్లో మనం ఈ స్క్రూస్ ఉంటాయి కదా, యాస్టీజ్గా మనం స్క్రూలు ఇక్కడ ఈ విధంగా చెక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఈ విధంగా స్క్రూలన్నీ వేసుకున్న తర్వాత మనం ఈ స్క్రూలు ఉన్నాయి కదా, ఈ స్క్రూలు ఒకేసారి టైట్ చేయకూడదు, వన్ బై వన్ మనం టైట్ చేసుకుంటూ రావాలి. మనం ఇక్కడ వన్ బై వన్ టైట్ చేసేటప్పుడు మనం ఇక్కడ తిప్పి చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కడైనా టైట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ సాఫ్ట్ అనేది పట్టేస్తుందా లేదా అనేది మనం వన్ బై వన్ స్క్రూలు టైట్ చేసుకుంటూ ఇక్కడ మనం సాఫ్ట్ చూసుకుంటూ సెట్ చేసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, సాఫ్ట్ కూడా చూడండి చాలా ఫ్రీగా తిరుగుతుంది. మనం ఎప్పుడైనా సరే సాఫ్ట్ బుషులు చేంజ్ చేసిన తర్వాత మనం సాఫ్ట్ అనేది ఈ విధంగా ఫ్రీగా తిరగాలి. సో ఒకసారి మనం కూలర్ సాఫ్ట్ బుష్ వేయటం చూసాం కదా, అదేవిధంగా ఒకసారి మనం కెపాసిటర్ కలెక్షన్ ఇచ్చేసి ఒకసారి మనం రన్నింగ్ పెట్టి చూద్దాం ఎలా ఉంది అనేది. సో మనకి కెపాసిటర్ కలెక్షన్ ఇచ్చాము,
ఇందా మీకు చెప్పాను కదా ఇందులో వచ్చేసి మూడు స్పీడ్లు ఒకటి వచ్చేసి మనకి కామన్ ఎప్పుడైనా మీరు కంపల్సరీ ఒకటే గుర్తుపెట్టుకోండి మనకి కూలర్ మోటార్లో వచ్చేసి బ్లూ కలర్ వైర్ ఉంటుంది కదా ఈ బ్లూ కలర్ వైర్ అనేది కామన్ అంటే మనకి ఇది న్యూట్రల్ ఇది వచ్చేసి మనకి లో మీడియం హై స్పీడ్ కంట్రోల్ సో ఇక్కడ నుంచి మనం న్యూట్రల్ తీసుకొని ఇక్కడ మనం సప్లై చూసుకుంటే మనకి స్పీడ్ కంట్రోల్ అనేది కంపల్సరీ వస్తుంది పెట్టి చెక్ చేద్దాం ఫస్ట్ మెయిన్ సో సిరీస్లో పెడితే మనకి సప్లై అనేది వస్తుంది అదేవిధంగా మీరు కంపల్సరీగా మీరు బాడీ షాక్ అనేది చూసుకోండి మనకి బాడీ షాక్ వస్తుందో రావట్లేదో కంపల్సరీ చెక్ చేసుకోండి ఇక్కడ ఇందాక చెప్పాను కదా కామన్ వైర్ ఉంటుంది కదా బ్లూ కలర్ అక్కడ మనం సిరీస్ సప్లై ఒకటి ఇచ్చేసి మనకి ఇక్కడ బాడీకి చూసుకోవాలి ఇక్కడ బాడీకి పెట్టినప్పుడు అక్కడ మనకి సిరీస్ బల్బు వెలిగితే బాడీ షాక్ అనేది ఉన్నట్టు ఒకవేళ మనకి సప్లై అనేది రాకపోతే మాత్రం మోటార్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్టు ఓకే మనకి మొత్తంగా చూసుకుంటే సప్లై అనేది వస్తుంది ఇప్పుడు ఒకసారి మనం డైరెక్ట్లో పెట్టి చూద్దాం మోటార్ రన్నింగ్ ఎలా ఉందో లేదో సో ఇప్పుడు వచ్చేసి మనం డైరెక్ట్లో పెట్టాము మోటార్ రన్నింగ్ చూద్దాము స్విచ్ ఆన్ చేసి చూశారు కదా మనకి మోటార్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది చూడండి మనకి చాలా పర్ఫెక్ట్గా మోటార్ అనేది రన్ అవుతుంది ఓకేనా మీకు ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్.